హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈ రోజు నేను షేర్ చేసిన రెసిపీ వచ్చి వెయిట్ లాస్ అండ్ షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అయ్యే దొడ్డు రవ్వ ఉప్మా అండి దీన్ని డాక్టర్ రవ్వ ఉప్మా అని కూడా అంటారు ఈ ఉప్మా వల్ల మన బాడీకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఉప్మాని తీసుకోవడం వల్ల లో క్యాలరీ ఫుడ్గా ఈ ఉప్మా అనేది వాళ్ళ బాడీకి యూజ్ అవుతుందండి మార్నింగ్ లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు కూడా ఈ ఉప్మాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఉప్మా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర ఆవాలు చిటపటమన్న తర్వాత ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోకి ఐదు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే తాలింపు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు కూడా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి మూడు గ్లాసుల వరకు మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ను రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ను ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ప్యాన్లోకి ఒక గ్లాస్ వరకు దొడ్డు రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి రవ్వ మొత్తం వాటర్తో పాటు బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి రవ్వ బాగా కుక్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి మధ్య మధ్యలో టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఈ ఉప్మాను బాగా కుక్ చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఉప్మాలోని వాటర్ నైంటీ పర్సెంట్ డ్రై అయిన తర్వాత మంటను లో ఫ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాడిపోకుండా కలుపుతూ ఉప్మాని వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలండి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉప్మాని వేడివేడిగా లాగించేయడమేనండి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ దొడ్డు రవ్వ ఉప్మా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ